హలో అందరికీ అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వాక్తో మీ ముందుకు వచ్చాను అనమాట వచ్చేసి ఏంటంటే మేము సత్యం థియేటర్ మాల్ తెలిసే ఉంటుంది కదా అందరికీ ఇక్కడ అమీర్పేటలో గురుద్వార్కు వెళ్ళే రోడ్లో ఉంటుంది అది మనకి అల్లు అర్జున్ వాళ్ళ మాల్ అయితే ఓపెన్ అయిందని చాలా వీడియోస్లో అయితే చూశాను ఎప్పటి నుంచో వెళ్దామని అనుకున్నాము కొన్ని బయట వెదర్ కూల్గా ఉండడంతో ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఇంకా నిన్నైతే ఈవినింగ్ టైం అలా వెళ్ళాము బయటికి ఇంకా లోపల ఎంట్రన్స్ వెళ్ళగానే బాబుకి ట్రైన్ అయితే కనిపించింది అనమాట ఇది కిడ్స్ది అక్కడ సాంగ్ కూడా వస్తుందనమాట వీల్ అందా కో రౌండ్ రౌండ్ అని వాడు ఎప్పుడు ఫోన్లో చూస్తూ ఉంటాడు మమ్మీ ట్రైన్ ట్రైన్ అనగానే ఇంకా వాడికి ఎక్కిచ్చామనమాట బాబుకి త్రీ రౌండ్స్ అంటే మాల్ చుట్టూ త్రీ రౌండ్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు బాబు ఒక్కడే ఉన్నాడు కదా తోడుకి ఎవరైనా పేరెంట్స్ ఉండవచ్చు అని అంటే హస్బెండ్ అయితే కూర్చున్నాడు ఇంకా పాపను కూడా తీసుకున్నారనమాట పాపకి హస్బెండ్కి ఛార్జెస్ ఏం తీసుకోలేదు బాబుకి మాత్రం హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు త్రీ రౌండ్స్ ఇంకా అవ్వగానే నెక్స్ట్ లోపలికి వెళ్ళాలి కదా ఇంకా బాబు అయితే రావట్లేదు అనమాట అందులోనే తిరుగుతానేస్తున్నాడు వీకెండ్స్లో మనం పిల్లల్ని అలా బయటికి తీసుకెళ్తే అట్లా ఎంజాయ్ చేస్తారనమాట మేము వెళ్ళింది వీకెండ్ అయితే కాదు నార్మల్ టైంలో అయితే వెళ్ళాము ఎక్కువ రష్ అయితే ఎవరు లేరు ఫ్రీగా అనిపించింది బావి చెప్తున్నాడు దిగరా అంటే దిగట్లేడు ఇంకా వాడికి నచ్చేసింది అనమాట మళ్ళీ ఇంకా రౌండ్ వేస్తారేమో అనేసి చూస్తున్నాడు ఇంకా లోపల పెద్ద కార్లు ఉన్నాయి బస్సులు ఉన్నాయి అని చెప్పగానే ఇంకా దిగిపోయాడనమాట ఇంకా పాప అయితే చూస్తూ ఉండదన్నమాట ఏంటి అనేసి ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంకా అన్ని లైట్స్ అవన్నీ చేసి బాబు అయితే చాలా అల్లరి చేస్తాడు పాప చాలా సైలెంట్ మనము నేను ఎప్పుడైనా నా ప్రీవియస్ వీడియోలు మీరు ఒకవేళ చూసినట్లయితే నేను ఎప్పుడైనా మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి ఉంటాయి మనము కొంతమంది ఈ అబ్బా ఇట్లా బాగుంటుంది ఈ డ్రెస్సెస్ ఇట్లా బాగుంటాయి ఇట్లా బాగుంటాయి ఇవి ఎక్కడ ఉంటాయో ఎక్కడ దొరుకుతాయో అని కొంతమందికి డౌట్ ఉంటుంది అవి కూడా ఇట్లాంటి మాల్స్లో అయితే అంటే ట్రెండ్స్ రిలయన్స్ మ్యాక్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనకు ఐడియా అనేది ఉంటుంది అనమాట ఓహో ఇట్లా ఒక దగ్గర ఇట్లా దొరుకుతాయి అనేసి వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది అనేసి నేను వీడియో ఖచ్చితంగా తీస్తాను అనమాట వచ్చేసి మనకి కాస్మెటిక్స్ అనమాట మనము కాస్మెటిక్స్ ట్రయల్ కూడా చేసుకోవచ్చు ఎక్కడైనా మాల్స్లో అలానే ఉంటుంది ఇంకా మనకు ఏదైనా వస్తువు దొరకలేదు ఇక్కడ ఉంటుందా అని మనకి అనుకోకుండా మాల్స్లో ఏమేమి అవైలబుల్లో ఉంటాయో నేనైతే అన్ని వీడియో తీసి చూపిస్తాను అనమాట కెవిన్ ఎప్పుడైనా ఎక్సలేటర్ ఎక్కుతానని ఏడుస్తాడు వాడికి ఇష్టం అనమాట ఎక్కడమే దిగడము ఎందుకంటే అప్పు డౌన్ రెండు ఉంటాయి కాబట్టి అటు ఎక్కుతాడు ఇటు దిగుతాడు చాలాసేపు వాటితోటే టైంపాస్ అయిపోతుంది అనమాట ఇంకా మాల్స్లో అంతా కూడా మనకి మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉంటాయి అనమాట ఆల్ ఉంటాయి ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా కిడ్స్కి వచ్చి ఇక్కడ బ్యాగ్స్ టెడ్డీసు బొమ్మలు అన్నీ ఉన్నాయి వాటర్ బాటిల్స్ టీ కప్ మగ్స్ మిల్క్ మగ్స్ బేబీ హెయిర్ బ్యాండ్స్ కీ చైన్స్ పెన్స్ పెన్సిల్స్ అంటే డిఫరెంట్గా అంటే పిల్లలకి అట్రాక్టివ్గా ఇవి చిన్న చిన్న బుడ్డ బుడ్డ ఫ్యాన్లు మీరు చూస్తున్నారు కదా పిల్లలు స్టడీ చదువుకునేటప్పుడు కానీ ఇట్లా జర్నీలల్లో వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి ప్రైజెస్ అయితే ఏం కనుక్కోలేదు జస్ట్ నార్మల్గా అయితే ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఉంటుంది అని ఒక ఐడియా కోసం అయితే షూట్ చేస్తారనమాట ఇంకా నాప్కిన్సు కీ చైన్స్ పిల్లలకి హెయిర్ యాక్సెసరీస్ స్పూన్సు హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి వాటర్ బాటిల్స్ చెప్పాను కదా మిల్క్ మగ్స్ కప్స్ మనము పిల్లలకి వాళ్ళకి అట్రాక్ట్ అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు పాలు తాగరు కొంతమంది జ్యూసెస్ అట్లాంటి పిచ్చినప్పుడు తాగరు ఇట్లాంటి మనం కప్స్ కూడా వెరైటీగా తీసుకున్నాం అనుకో ఆ కప్పుతో ఉన్న హ్యాపీనెస్ వల్ల వాళ్ళకు తాగగలుగుతారు అనమాట ఇంకా పాప అదేం చెప్పాను కదా స్టార్టింగ్లో ఇంకా నిద్రపోయిద్దేమో అనుకున్న డల్గా ఉండే ఇంకా లోపల అన్ని లైట్స్ని సౌండ్స్ని విన్న తర్వాత యాక్టివ్ అయిపోయింది చూస్తూ ఉన్నదన్నమాట అన్నిటిని ఇంకా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన జ్యువెలరీ ఇంకా జ్యువెలరీ అయితే నేను దగ్గరుండి మరి ఇది ఏంటిది అంటే ఎట్లాంటి క్వాలిటీ ఉన్నది ఏంటి అని దగ్గర నుంచి మరి చూసిన ప్రైజెస్ కూడా అంత ఎక్కువ ఏం లేదు మామూలుగానే ఉన్నాయన్నమాట మాల్స్లో కొన్ని మాల్స్లో ప్రైజెస్ అనేటివి హై ఉంటాయి కానీ ఇక్కడ అంతగా ఏమనిపించలేదు నాకు ప్రైజెస్ అయితే నార్మల్గానే అనిపించినాయి ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట మనకి ట్రైల్ చేసినప్పుడు బయట ఫుట్పాత్ మీద అంత టైం ఉండదు ఇట్లాంటి మానసులు ఏంటంటే మనకి ట్రైల్ కూడా చేసుకోవచ్చు మంచిగా ఈజీగా చాలా రకాల బుట్టాలు అయితే ఉన్నాయి ఇంకా నేనైతే బాబు కొంచెం అల్లరని చెప్పాను కదా వాడు అల్లరి చేయడంతో వీడియో ఎక్కువ షూట్ చేయలేదు ఇంకా కెవిన్కి నేను లోపల కార్లు ఉన్నాయని చెప్పినా కదా కార్లు కార్లు అనేసి గుర్తుపట్టిండు ఇంకా కార్ల దగ్గరికి రాగానే ఎక్కి బాయ్ చెప్తున్నారు అనమాట అది కూడా త్రీ రౌండ్స్ హండ్రెడ్ రూపీస్ అంట కాకపోతే కిందలాగా త్రీ చుట్టూ ఉండదు జస్ట్ అక్కడ హాఫ్ ఫ్లోర్ వరకే అనమాట ఇంకా పైన వచ్చేసి చూస్తున్నారు కదా ఫుడ్ కోర్ట్ అనమాట ఫుడ్ ఈజ్ లవ్ అందరికీ నిజంగా ప్రతి ఒక్కటి ఉంది అక్కడ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఇది అనమాట దగ్గర నుంచి మరీ తీసిన ఎందుకంటే ఇందులో అన్నీ నా ఫేవరెట్ ఐటమ్స్ ఏ ఉన్నాయి మొత్తం జంక్ ఫుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్తో అట్లా టైంపాస్కి వెళ్ళినా ఫ్యామిలీతో వీకెండ్స్ అలా వెళ్ళినా కూడా మనము చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆల్ టైప్స్ ఉంటాయి మనకి క్వాలిటీని చాలా బాగుంటుంది ఇట్లా మేము చోలే బతు ట్రై చేసినాము చాలా టేస్టీగా అనిపించింది నాకు చూసి ఇవి చూసి నేను దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వెళ్ళి ప్రైజ్ ఎంత ఏంటి అని కనుక్కొని తిన్నాం అనమాట ఇంకా సిట్టింగ్ ఏరియా అయితే చాలా బాగుంది ఫుడ్ కోర్ట్లో అసలు నిజంగా లైటింగ్ కానీ సిట్టింగ్ కానీ చాలా బాగున్నాయి చాలాసేపు అక్కడే స్పెండ్ చేసినాము చెప్పాను కదా నేను చోలే బత్తూరు ఆర్డర్ చేసుకున్నాం అనేసి ఎంత పెద్దగా ఉందో చూడండి ఇంకా చెరొకటి అయితే తినేసాను అనమాట నెక్స్ట్ షవర్మ కూడా ఆర్డర్ చేసినాము ఇంకా ఇది తినేసి ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అసలు యాక్చువల్గా మేము తినాలి అని అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గానే వెళ్ళాము తిన్నాము అనమాట ఈ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ మనకి కర్రీ విత్ టూ బత్తూర్ సలాడ్ కూడా ఇచ్చారనమాట మనకి వన్ ఎయిటీ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఇంకా బాబు అయితే వీటిని ఎప్పుడ తిందామనేసి వాటిపైకి దూకుతున్నాడు కూర్చోలే తిందామనేసి కంట్రోల్ చేస్తున్నాడు అనమాట షవర్మ కూడా తీసుకున్నామని చెప్పాను కదా షవర్మ అయితే అంతగా నచ్చలేదు ఇదైతే బాగుందనమాట థ్యాంక్ యూ చెప్పు డాడీకి ఓకే చెప్పు అని అంటే చెప్తున్నాడు కెవీనో చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకా తినడం అయితే స్టార్ట్ అనమాట పాప పక్కన ఆడుకుంటుంది అప్పుడప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు కొన్నిటికి వాయిస్ సరిగా ఇవ్వట్లేదు ఎందుకంటే పిల్లల అల్లరి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వీడియో చూసినప్పుడు డిస్టర్బెన్స్ అవ్వకూడదు అనేసి చూసే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా అనేసి వాయిస్ అయితే ఇవ్వట్ ఇంకా అన్నీ అయిపోయినాయి అనమాట టైం చాలా స్పెండ్ చేసినాము ఫుల్ ఎంజాయ్ చేశాడు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్